वेलकम टू पूना गार्डन गुड़कायल तो ऊरका चूपा इवन तोटो वुड़का आलरे कोई कटेपेना इवेपा चूपा इला मन गुंड्र चक्रा को असल गुड़कायल मूल मन मिपकायल मज्जगेट कदा अलाकटा अच्छे नैन तरह चूसान बहुत फस्ट को रोज मतलब चयकू कोई नागर रोज पेटते कोई चेद उ चेद मन की बोलिए चूपस्ता चूँ इला मन चक्र कोई चला कोस रोज मत चला चेदे अच्छे बुड़का लोन एलाटेन इला गिंजल उ दुंडकाय मदर उ चुल उ सर चुल उ इला मन एलावे पड़वगा कोलागना सर को गिंज उ दीन रुचि अन्ट कोस नाग रोज तरह दी वैसे कोई चेद होती अभी नैन प्राक्टिकल कोसी वार रोजल आलरे इवे सीड्स मल्ल मन यूज विना कला कोई सीड्स मैं दाचिपेटा अच्छे एला वे चूपा दी का पदार्थ बुड़काय मुखल कोई ఒక నిమ్మకాయ చెక్క కొంచెం పులుపు ఉంటుంది కానీ మనం కొంచెం వేసుకోవాలి చిటికెడు పసుపు ఇది ఆవాల పొడి కారం పొడి తగినంతగా ఉప్పు ఆయిల్ అండి ఇప్పుడు ఎలా కలపాలో నేను చూపిస్తాను ఈ బుడంకాయ ముక్కల్ని ముందు మనం ఇలా వేసేసుకోవాలి పసుపు బుడంకాయ ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి ఇది నిలవ పచ్చడి అండి ఎన్ని రోజులైనా కూడా ఉంటుంది మనం దోసకాయ ఇది దోస సంబంధించిన జాతి మొక్క అన్నమాట ఇది కూడా బుడంకాయ అంటే ఏం కాదు మన కీరా దోస మామూలు దోస అన్నీ ఉన్నాయి కదా అందులోనే ఇది ఒక రకం దోస ఇది కూడా అలా వేసిన తర్వాత అండి తగినంతగా salt salt కూడా ముక్కల్ని బట్టి మనం salt వేసుకోవాలి salt వేసుకోవాలి తర్వాత ఇది ఆవాల పొడి చూడండి ఆవాల పొడి 2 స్పూన్లు ఆవాల పొడి అంటే ముక్కలు కొంచెం ఉన్నాయి కాబట్టి నేను 2 స్పూన్లు చేసుకున్నాను తర్వాత కారం కారం మనకి ఎంత కావాలి అంత నేను కారం కూడా ఆవాల పొడి 2 స్పూన్లు తీసుకున్నాను కారం కూడా 2 స్పూన్లు వేసాను సరే కారం ఎంత ఎర్రగా ఉందో ఇలా వేసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలండి బాగా కలిపేసి కొంచెం లెమన్ కూడా వచ్చేసరికి అంటే కొంచెం పులుపు ఉంటుంది మళ్ళీ కొంచెం మనం లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి బాగా కలిపేయాలండి చూసారా ఎంత బాగున్నాయి ఇవి మన తోటలో కాసినవి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అది కాక నేను మొదటిసారి చేస్తున్నాను అది తిన్నాను చాలా టేస్ట్ గా ఉంది చాలా మంది ఇచ్చారు తిన్నాను నేను కూడా చేస్తే బాగుంటుందని ఒక ఆయిల్ కొడాలండి కొంచెం తడిసినట్టుగా ఆయిల్ ఒక హాఫ్ 2 స్పూన్ల కారపొడి 2 స్పూన్ల ఆవపొడి వేసిన తర్వాత దీనికి సగం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇది ఏమవుతుందంటే ఒక 2 ఈ రోజంతా ఇలా పెట్టి వదిలేస్తే రేపటికి బాగా ఇది బాగా వస్తుందన్నమాట నాకు వచ్చి మనకి వేడివేడి అన్నంలోనూ పెరుగు అన్నంలో కూడా నంచుకుని తింటే ఈ ముక్కలు బాగా లెమన్ లో కూడా బాగా ఊరేయండి చాలా టేస్ట్ గా ఉంటాయి ఏంటంటే నాకు తెలుసు ఇలాగే అందరికి చెప్పాలని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను అయితే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇదే బుడంకాయని మళ్ళీ మనం ఇలా రెండు కాయలు ఉన్నాయి అనుకోండి పప్పులో వేసుకోవచ్చు టమాటా వేసి కూర కూడా వండుకోవచ్చు నేను మొన్న కోసి చెప్పాలి అనుకున్నాను గానీ కుదరలేదు ఈ రోజు వీలుపడింది చేశాను అన్నమాట చూసారా వేడివేడి ఇలాగా మనం వేడివేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని తినొచ్చు అయితే ఈ రోజు బాగుండదు ఒక 2 డేస్ మాత్రం ఇలా విడిచిపెట్టాలి దీన్ని అప్పుడు బాగా ఊరి చక్కగా ముక్కల నుంచి జ్యూస్ కూడా వస్తుంది వచ్చి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే చూసారు కదా మా తోటలోని బీరకాయలు ఎంత బాగుండాయో ఎంత పడవచ్చాయో చూసారా ఓకేనండి ఎటువంటి ఎరువు దీనికి మందులు అవి లేవు ఓన్లీ కిచెన్ కంపోస్ట్ వేసాను దీనివల్ల ఎంత బాగుంచే మంచి ఆర్గానిక్ ఫుడ్ ఇది సో నా వీడియో మీరందరూ కూడా ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్